నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజును కస్టడీలో ఏపీ సిఐడి అధికారులు చిత్రహింసలకు గురి చేశారంటూ ఆయన కుమారుడు భరత్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బిఆర్ గవాయ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సిబిఐని ప్రతివాదిగా చేర్చేందుకు పిటిషనర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి అనుమతి కోరారు. కేంద్ర ప్రభుత్వం మినహా ఏపీ ప్రభుత్వం ఏపీ డీజీపీ వంటి ప్రతివాదులను జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కస్టడీలో ఉన్న ఎంపీని చిత్రహింసలకు గురి చేసిన ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని రోహత్గి ధర్మాసనాన్ని కోరారు. మరోవైపు ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా లేకుండా చేయడంపై ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ ప్రతివాదుల జాబితాలో మార్పులు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా 6 వారాల్లో సమాధానం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.